అవకాశం ఉంటుంది. గౌతమ్ గారు, ఏంటి మీ ఆలోచన ఏంటి? ఈ గోల నడుస్తుంది, ఒత్తిళ్లు ఎన్నికల కమిషన్ మీద అధికారులు మార్చమని, దాని మీద మాటలు మామూలు కాదు, భారీ మాటలు వినిపిస్తూ ఉన్నాయి. అంటే మీ పార్టీ నాయకురాలు చేస్తున్న మాటలతో చూస్తే పెద్ద లెక్క కాదు అనుకుంటాలే. ఇంక ఎక్స్ట్రీమ్ నడుస్తున్నాయి కదా. సార్ రజనీకాంత్ గారు, మీకు పెద్దలిద్దరికీ నమస్కారం. మొత్తం దరిదాపుగా ఒక 25 నిమిషాలు ఇద్దరు మాట్లాడారు. 1 బై 1 వస్తా. ఒకటి, ఎన్నికల కమిషన్కి భారతీయ జనతా పార్టీ లేదా తెలుగుదేశం పార్టీ లేదా వేరే పార్టీ, ఇప్పుడు అధికార పార్టీ వైసీపీ ఉంది కనుక తమకు అనుకూలంగా అధికారులు పనిచేస్తున్నారు, ఇది ఎన్నికల్ని ఫెయిర్గా జరగటం కాదని ఫిర్యాదు చేయటం తప్పు కాదు. అది 20 మంది 200 మంది అనేది సంఖ్య ముఖ్యంత కాదు. అలాంటి అనుమానం ఉన్నప్పుడు ఏ రాజకీయ పార్టీ అయినా ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా వ్యవహరిస్తుందనే నమ్మకంతో, ఒక రాజ్యాంగ సంస్థ స్వతంత్రంగా పనిచేస్తుందనే నమ్మకంతో ఫిర్యాదు చేస్తాం. రెండవది, భారతీయ జనతా పార్టీకి బహుశా అలవాట్లో పొరపాటుగా ఏ అధికారులు ఉండాలో కూడా వీళ్ళు చెప్పగలిగిన పరిస్థితి, ఎందుకంటే కేంద్రంలో మేము అధికారులు ఉన్నాం కనుక ఏ అధికారులను మేము ఇస్తే ఆ అధికారులను వెయ్యండి అనే అలవాట్లో పొరపాటుగా కూడా లిస్టు కూడా ఇచ్చినట్టుగా మీరు చెప్పారు. అలా ఇవ్వటం చాలా తప్పు. అది ఎన్నికల కమిషన్ని ప్రభావితం చేయటమే. కనుక ఎన్నికల కమిషన్ ఈ పాటికే ఆ రాజకీయ పార్టీని మందలించి ఉండాల్సింది. మాకు ఒక స్వతంత్రమైన రాజ్యాంగ ప్రతిపత్తి కలిగిన సంస్థ మాది. ఈ రాష్ట్రంలో ఎవరు ఉద్యోగస్తులు, ఏ ర్యాంకుల వాళ్ళు ఎక్కడెక్కడ ఎన్నికల్లో వినియోగించాలో మాకు తెలుసు. మీరు ఇలాంటి సూచన చేసి మమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయాల్సిన అవసరం లేదని మందలించి ఉండాల్సింది. అలా మందలించకపోవటం గా నేను కాంగ్రెస్ పార్టీ వ్యక్తం చేస్తున్నాను. మూడవది, పేరు నాన్నగారి ప్రెస్ మీట్. ఎస్, పేరు నాన్నగారి బాధ మొత్తంగా నాకు అర్థమైంది ఏంటంటే అది బాబు బీజేపీగా మారిపోయింది అనే బాధని ఆయన చాలా ఉదాహరణలతో చెప్పారు. అది ఒరిజినల్ బీజేపీ కాదని చెప్తున్నారు. బహుశా ఒరిజినల్ బీజేపీలో ఉండే సగం వైసీపీకి అనుకూలంగా ఉన్నారే కాబోలు అని రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారు. ఏమనుకుంటున్నారంటే సోము వీర్రాజు గారికి సీటు మీరు చెప్తే ఇవ్వాలా అని భానుప్రకాష్ రెడ్డి గారు ఎందుకు అడిగారో, దాని ఆంతర్యం ఏంటో రాష్ట్ర ప్రజలకు కానీ మాకు కానీ అనుమానం వస్తుంది. కనుక రాష్ట్రంలో మేము చెప్తున్నది ఇప్పుడు నిజమైంది. అంటే వైసీపీ బీజేపీ, ఇటు టీడీపీ బీజేపీ, ప్లస్ మేము చెప్తున్నది బాబు, జగన్, పవన్ ఈ రాష్ట్రంలో బీజేపీ అంటే అనేది వాస్తవం. మళ్ళీ ఈవేళ రాజకీయ పరిణామాలన్నీ ఈ ఎన్నికల కమిషన్ సందర్భంలో అవి రుజువవుతున్నాయనేది మాకు అర్థమవుతుంది. కనుక ఈ అనుబంధంగా భారతీయ జనతా పార్టీకి రాష్ట్రంలో వైసీపీ, బీజేపీ, టీడీపీ, బీజేపీకి అనుబంధంగా పనిచేస్తున్నాయనేది కూడా మొత్తం ఈ ప్రక్రియ చూస్తే నాకు అర్థమవుతుంది. రాష్ట్ర ప్రజలకు కూడా అలా అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. చెప్పండి బానుగారు. అసలు కాంగ్రెస్ పార్టీకి ఏ అసెంబ్లీలో అయినా, ఏ అసెంబ్లీలో 5000 ఓట్లు కూడా రావు. 175 అసెంబ్లీలో ఒక పార్లమెంట్లో కూడా డిపాజిట్ వచ్చే అవకాశం లేదు. ఈరోజు వీళ్ళందరూ